చేర్చినావు నా ప్రేమ చేత పచ్చడి పొలాల్లో తీసుకొచ్చి ఎక్కడో కొంచెం దూరంలో తింటున్నా సరే, అన్నం తింటున్నా సరే, అసలు మనకి ఇక్కడకి స్మెల్ వచ్చి
అసలు ఎంత మధురంగా ఉంటుందా ఊరగాయ అన్నట్టుంటుంది. ఒక ముక్క వేసుకుని కొంచెం అంత కారం వేసుకుంటే ఇంకా చాలు, ఇంకే కూర సరిగ్గా అవసరం లేదు. తర్వాత ఏదైనా మజ్జిగ వేసుకుంటే లేకపోతే ఏదైనా వేసుకుంటే సరిపోయేది. ఏదో కూరలో ఇవన్నీ ఉపయోగపడేది ఉపయోగించేది కష్టం. పొలాల్లో ఏ కూర సరిపోతుంది? ఒక పక్కనేమో నీళ్ళు వర్షం అట్లా వస్తుంటే ఇదైతేనే కొంచెం కారం కారంగా కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి తనకు తాను ఉపయోగపడాలన్నా, సంఘానికి ఉపయోగపడాలన్నా, తన ఫ్యామిలీకి ఉపయోగపడాలన్నా దేవుని యొక్క సరిహద్దుల్లో నిండా ముంచబడిన వ్యక్తి అయి ఉండాల. సగం మునిగితే అది బూజుపెట్టిపోద్ది. నూనె సగం ఉంటే అది ఏమవుదో పనిచేయద్దు, బూజు పడుతుంది. బూజు పట్టిందంటే ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిన ఊరగాయ పచ్చడి చేత ఎవరైనా అన్నం తింటున్నట్టయితే దాని స్మెల్ వలన తినిన మనకు కూడా వామిటింగ్ వస్తుంది, మనకి నచ్చదు. కానీ మరి మా తల్లిగారు పట్టిన ఊరగాయ కూడా కొన్నిసార్లు బూజు పట్టడానికి ప్రయత్నం చేస్తే నూనె లేకపోతే, కానీ అది కడ వరకు కూడా రాయిలాగా ఉండేది ముక్క. అలాగే తిన్నారు పచ్చళ్ళు, అలాగే పనిచేశారు, అలాగే కష్టపడ్డారు. కాబట్టి దేవుని వాతావరణము అనేది మనిషి జీవితానికి దొరకటమే ఒక గొప్ప భాగ్యం. దొరికిన తర్వాత ఆ వాతావరణంలో మనిషి సగం మునగటము కాదు కానీ సంపూర్ణముగా అందులో నివసించడానికి ఇష్టపడిన మనస్సు గల వ్యక్తి అయి ఉండాల. శరీరము, రక్తము, నీళ్ళు ఇవన్నీ కూడా ఏకీభించి ఆ దేవుని యొక్క వాతావరణంలో నిండా ఉండాలి అనే తపన మనిషికి ఎంతో అవసరం. అలాగూ లేని ఎడల శరీరం ఏమి వ్యతిరేకిస్తుంది, లేక మనసేమో ఆ కావాలంటుంది, లేకపోతే రక్తమేమో కూర్చోలేని అంటుంది, లేకపోతే ఇక ఏదో వ్యతిరేకత మనిషిలో పని చేస్తుంది. ఏదో ఒక బలహీనత ఏర్పడుతుంది. అక్కడ సంపూర్ణంగా మనం దేవుని వాతావరణంలో ఉండలేము. అందుకని యెహోవా ఇలాగూ చెలవిచ్చుచున్నారు, దేవుడు వాక్యం చెబుతుంది, దేవుడు ఇలా చెలవిస్తున్నారు. ఏమంటున్నారు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అంటున్నారు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు అన్నారు. అతిశయించటం, ఇప్పుడు సహజంగా కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. ఇప్పుడు కారును బట్టి అతిశయించడం, ఇళ్ళును బట్టి అతిశయించడం, మనిషికి కలిగి ఉన్న వస్తువులను బట్టి అతిశయించడం, లేక మనుషులు కనిన పిల్లలను బట్టి అతిశయించడం, మనుషులు నడుపుతున్న వాహనాలను బట్టి అతిశయించడం, ఇలా మనుషులు కలిగిన బంధుత్వాన్ని బట్టి అతిశయించడం. మా బంధువుల్లో ఇలాంటి హై లెవెల్ వాళ్ళు ఉన్నారు, ఈ క్యాడర్లో వాళ్ళు ఉన్నారని అతిశయించడం, ఇలా సహజంగా మనం చూస్తాం. లేకపోతే నాకు రెండు ఇళ్ళు ఉన్నాయని, లేకపోతే నాకు మంచి ఇళ్ళ స్థలాలు ఉన్నాయని, లేక మంచి ఖరీదైన స్థలాలు ఉన్నాయని, ఇలా మనిషి వాటిని బట్టి అతిశయించవచ్చు, అతిశయిస్తాడు కూడా. కానీ దేవుని వాక్యం చెబుతుంది జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించే మనస్సు రాకూడదు అన్నారు. అలాగూ అతిశయించినట్లయితే దేవునిని పూర్తిగా మనిషి పక్కన పెట్టినట్టే, భక్తిని పక్కన పెట్టినట్టే, మన జాబును బట్టి మనం అతిశయించడం అనేది, లేక మనకొచ్చు జీతమును బట్టి, మనకొచ్చిన ర్యాంకును బట్టి, లేక మనం కలిగి ఉన్న హోదాన్ని బట్టి మనం అతిశయించడం అనేది భూమి మీద సహజంగా దొరుకుతుంది. కానీ
ఎప్పుడైతే అతిశయించే మనసు అనేది వచ్చిందో అప్పుడు దేవుణ్ణి ఏం చేసినట్టు మన మనసులో నుంచి పక్కకు తొలగించినట్టు. అతిశయించే మనసు మనకు వచ్చేసింది, ఇంకా దేవుణ్ణి అవసరమలా, ఇంకా దేవుని యొక్క ప్రాధాన్యత ఈ మనిషికి అవసరం లేదిక. అప్పుడు ఏమయ్యే ప్రమాదం ఉందని దేవుడు ఇంతగా చెప్పారు అంటే, గర్విష్ఠులయ్యే ప్రమాదం ఉంది, గర్వం అనేది దేనికి గుర్తుగా ఉంది, నాశనానికి ముందు గర్వము నడుస్తును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వచ్చేస్తుంది. గర్వము ఒక్కటి వచ్చిందంటే చాలు, అపవాది తన శక్తులన్నిటి చేత ఆ మనిషిలోనికి వచ్చేస్తాడు. వచ్చి దేవునికి దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా, దేవుణ్ణి దూషించేలాగా. ఎందుకంటే ఇందాక నేను వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడే అపవాది అంటున్నాడు, ఇప్పుడు నా గురించే చెప్తాడు చూడు అంటున్నాడు. ఎవరు ఎవరు నేనంటే ఎవరి గురించి చెప్తాను, వాడి గురించే చెప్తానంట, ఇప్పుడు నా గురించే చెప్తాడు చూడు. దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా, దేవుణ్ణి దూషించేలాగా, వాక్యమునకు లోబడనీయకుండా, భక్తికి లోబడనీయకుండా చేస్తాడు వాడు. నీ గురించే చెప్పడం ఏమిటి అసలు, నీ గురించి చెప్పాల్సిన పని మాకేమేమిది? నీ గురించి చెప్పేది దేవుడే, నీ స్థితిని బయట పెట్టేది దేవుడే. నీ స్థితిని గురించి సంఘములో వివరించేది దేవుడే, నీ నుంచి విడిపించేది కూడా దేవుడే. మేము చెప్పలేము, మేము చెప్పం. సాతాను బంధలలో జీవపు డంబలలో, సాతాను బంధలలో జీవపు డంబలలో, తన కృపలో నిరతము తను నిలిపెను నన్నెంతగానో ప్రేమించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబకు, నా శత్రువా నా మీద అతిశయించ వద్దు. ఏమంటున్నారు, నా శత్రువా నా మీద అతిశయించొద్దు. నేను చీకటిలో కూర్చుండినను, ఒకవేళ గాఢాంధకారమైన స్థితిలో కూర్చుండినను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హబక్కుకు దేవుని వాక్యం ఏం చెబుతుంది, నేను గాఢాంధకారమందు కూర్చుండినను, యెహోవా నాకు మీకా గ్రంథం 7:8 నా శత్రువా నా మీద, మీకా గ్రంథం 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగ్గా నుండును. చూసారా, కాబట్టి నా శత్రువా నా మీద నువ్వు అతిశయించొద్దు. దేవుని వాక్యం ఏం చెబుతుంది, అపవాది ఎప్పుడు ఒకటి చెప్తాడు, వాడు చేసే పని ఒక్కటే,
భక్తులు లేని మార్గంలో ఎక్కడో చోట కూర్చుంటాడు, అనేక రకాలుగా కూర్చుంటాడు. తెల్లని వస్త్రాలు వేసుకెళ్తున్న వ్యక్తి వెళుతున్నాడు అనుకుని, అందరూ తెల్లని వస్త్రాలతో వెళుతున్నారనుకోండి, తెలియకుండానే ఆ బట్టల మీద చిన్నగా బురద చిమ్మాడు అనుకోండి, అక్కడ పరీక్ష చేయబడే దగ్గరికి వెళ్ళినప్పుడు నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని వెనక పంపించడానికి ప్రయత్నం చేయడమే వాడి యొక్క పని. కానీ ఇప్పటి వరకు పవిత్రంగానే ఉండిన మనిషే, కానీ దీని ఈ వ్యక్తి యొక్క మార్కులు ఈ వ్యక్తి జీవితంలో రికార్డు చేయబడిన సంగతి వీడికి తెలీదు. కాబట్టి అందుకని వీడు ఏం చేస్తాడంటే, నా శక్తి గొప్పది, నేను అన్ని రూపాల్లో అన్ని రకాలుగా బలము పుంజుకొని ప్రపంచవ్యాప్తముగా నేను అనేకుల్ని వ్యభిచారులుగా చేశాను, దొంగలుగా చేశాను, త్రాగుబోతులుగా చేశాను, తిరుగుబోతులుగా చేశాను, భ్రష్టులుగా చేశాను, పూర్తిగా దేశాల్ని రాజుల్ని సైతం ఏం చేశాను, నా వశము చేసుకున్నానని అతిశయపడవచ్చు. కానీ దేవుని పిల్లల విషయానికి వచ్చేసరికి వాక్యం ఏం చెబుతుంది, నా శత్రువా నా మీద, అంటే సాతానా నా మీద నన్ను అనేక సార్లు పడగొట్టినావని అతిశయపడుతున్నావా, నేను కింద నన్ను అనేక సార్లు కింద పడగొట్టావని, నోటి మాటలు చెత్త పడిపోయానని, లేకపోతే శరీర సంబంధమైన క్రియల్లో అనేక సార్లు పడిపోయానని, లేకపోతే నేను నీకు అంత తేలిగ్గా కనపడ్డానా, నా శత్రువా నా మీద నువ్వేం చేయొద్దు, అచ్చింపొద్దు, అచ్చేపడొద్దు. ఎందుకంటే వాడి పని ఏంటి, ఇప్పుడు పడగొట్టడానికి చూసేవాడు ఏం చేస్తాడండి, ఏదో ఒక విధంగా పడగొడతాడు. తనకంటే మంచి వేగంగా పరిగెత్తుతున్నాడు, డిపార్ట్మెంట్ టెస్ట్ కోసం రన్నింగ్ రేస్లో ఉన్నారు, కానీ నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు అని అనగానే ఏం చేశాడు, జస్ట్ అతనికి సమీపంగా నడిచి కాళ్ళు అడ్డం పెట్టాడు. ఏమైపోయాడు ఇతను కాళ్ళు అడ్డం పెట్టాడు, అతను ఏం చేశాడు, ముందుకు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇతను ఏమైపోయాడు ఆగిపోయాడు, ఆయన వెళ్ళిపోయినాడు. అలాగే పడగొట్టడానికి చూపుల్లో పడగొట్టొచ్చు, ఆశల్లో పడగొట్టొచ్చు, కోరికల్లో పడగొట్టొచ్చు, శరీర సంబంధమైన వాటిలో పడగొట్టొచ్చు, త్రాగుళ్ళలో పడగొట్టొచ్చు, సిగరెట్లలో పడగొట్టొచ్చు, బూతులు తిట్టడంలో పడగొట్టొచ్చు, లేకపోతే వ్యభిచారం చేయడంలో పడగొట్టొచ్చు, దారి తప్పిపోవడం పడగొట్టొచ్చు, ధనాపేక్షలో పడగొట్టొచ్చు, లేకపోతే మాట తప్పిపోవడంలో పడగొట్టొచ్చు, అబద్ధాలు ఆడటంలో పడగొట్టొచ్చు, ఎన్ని రకాలు పడగొట్టొచ్చు. కట్టడం అంటే కొంచెం కష్టం, కానీ పడగొట్టడం అంటే పెద్ద కష్టమేమీ కాదే, చాలా సులువుగా పడగొట్టవచ్చు. అందుకని వాడు పడిపోయినాడు, వాడు పడద్రోహి పడ్డాడు కాబట్టి ప్రపంచములో అనేకుల్ని ఏం చేయటాన్ని చూస్తున్నాడు, పడగొట్టడమే వాడి పని. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఎలా చేయాలో వాడికే తెలుసు, సేవా విషయంలో ఎలా ఏం చేయాలో వాడికే తెలుసు, దేవుని విషయంలో మనస్సు ఎలాగ తిప్పి తన తొట్టు తిప్పుకోవాలో వాడికే తెలుసు. అందుకంట సాతానుడు ఎవరి విషయంలో కోపడ్డంటే, ఎంత దూషించినా ఎన్నిసార్లు వచ్చి చచ్చిపోయినా ఎవరి విషయంలో కోపడ్డంటే వాడు, ఎందుకంటే తన నైజం అనేది ఒకటేనట. ఏంటంటే ఎన్నిసార్లు వీళ్ళు నన్ను తోలినా, ఎన్నిసార్లు చంపినా, ఎన్నిసార్లు ఎదిరించినా, ఎప్పటికైనా నేను వీళ్ళని ఏం చేయాలి, నాకు లోపరుచుకోవాలనేటువంటి పంతమే వాని యొక్క పంతం. అందుకని వాడు ఎప్పుడు కోప్పడ్డట, కోప్పడితే వాడి పని అవ్వదు. అందుకని ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఎన్నిసార్లు ఎదిరించినా వాడు కోప్పడ్డం, మళ్ళీ వస్తాడు. ఒకవేళ కోప్పడినా అసలు ఆ పరిస్థితిని బట్టి ఆగడు. కాబట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. అతిశయించాడు అంటే పడిపోయాడు అని. అతిశయించే మనసు వచ్చిందంటే, భవనమును బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే, అందమును బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే, తల్లిదండ్రులను బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే, వచ్చిన జాబును బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే, దాచిన డబ్బును బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన దాన్ని బట్టి అతిశయించే మనసు వచ్చిందంటే,
మనిషి తన ఆరోగ్యమును బట్టి అత్యంచే మనసు వచ్చిందంటే తను కనిన పిల్లలను బట్టి తన పిల్లల యొక్క జాబ్స్ను బట్టి అత్యంచే మనసు వచ్చిందంటే మనిషిని ఏం చేశాడనమాట వాడు పడగొట్టాడు అన్నట్టు పడిపోతాడు ఇక అతిశయం అనేది పడగొట్టడానికి గుర్తు పడిపోవటానికి గుర్తు అతిశయించాడు ఎందుకంటే ఈ బబులోను మహానగరము నా ప్రభావ ఘనతను కనపరుచుకున్నట్టుకు నేను కట్టించింది కాదా అంటే ఏమయ్యారు తన మనసులో అతిశయపడ్డారు అతిశయించారు కాబట్టి ఈ రోజున ఎంతమంది ఎన్నెన్ని విషయాల ద్వారా అతిశయించి పడిపోతున్నారు అందుకని జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదు అతిశయించకూడదు అతిశయించారు అంటే అపవాది ఆ వ్యక్తిని పడగొట్టాడు అని అర్థము పడిపోవటానికి అంచులో ఉన్నారు అని అర్థము అతిశయించే మనసు అతిశయించారు అంటే దేవునికి అవకాశం లేదు అని ఇంకా దేవుని స్థానాన్ని ఆ తాను ఆక్రమించి ఏదైనా గౌరవ ప్రభావాలు పొందాలంటే తానే పొందటానికి నిలబడతాడు తప్ప ఇక దేవునికి చెందటానికి ఇష్టపడడు ఎందుకంటే నేను జ్ఞానిని అదేదో నాకే రావాలి దీనిలో దేవుని పాత్ర ఏముంది నేను జ్ఞానిని కాబట్టి దీనికి దేవుని పాత్ర ఏముంది ఇప్పుడు ఒక ఆయన ఇల్లు కట్టారు ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం జరుగుతుంది మన విశ్వాసులే కష్టపడి ఇక్కడ వంట చేశారు బండి మీద తీసుకెళ్ళారు చాలా ప్రయాసపడ్డారు బ్రదర్ దేవుడు మంచిగా ఇల్లు కట్టించారండి అని చెప్పండి మేడ మీద ఉన్న పిల్లలు అంట్లు దోముతున్నారు అంటే నేను చాలా కష్టపడి కట్టానండి బ్రదర్ అన్నారు నేను చెప్పింది పోయింది చూసారా అందుకని ఆ ఇల్లు అతని చేతుల్లో నుంచి దేవుడు తీసివేసినారు కాబట్టి అతిశయించే మనసు ఇల్లు కట్టిందని బట్టి అతిశయించే మనసు లేకపోతే తోట కొనిందని బట్టి అతిశయించే మనసు నాకు ఇన్ని ఎకరాలు భూమి ఉన్నది ఇన్ని ఎకరాలు తోట ఉన్నది ఈరోజున మనిషి ఎప్పుడు గర్విష్ఠుడైనాడు ఎందుకు గర్వం వచ్చింది అతిశయించడం బట్టి ఏమొచ్చింది గర్వం వచ్చింది అతిశయించే మనసు ఎప్పుడైతే మనిషి అతిశయించే ఆలోచన వచ్చిందో అపవాది లోపల ప్రవేశించడానికి గడప దగ్గర ఉన్నాడు అని వచ్చేసాడు అందుకని జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించడానికి లేదు అతిశయించాడు అంటే పడిపోయాడు అని సంఘమును బట్టి అతిశయించడానికి లేదు విశ్వాసులను బట్టి అతిశయించడానికి లేదు మనకు కలిగిన ఏ వస్తువులైనా బంగారమైన వెండైనా అది మరి ఏ వస్తువైనా ఏ రకమైన వస్తువైనా దాన్ని బట్టి మనిషి అతిశయించడానికి వీలు లేదిక అతిశయించేదానికి లేదిక నేను మీ కొరకు ఈ బండ నుంచి నీళ్లు తెప్పించవలెనా నేను అన్నారు నేను అంటే ఏంటి నా స్థాయి గల వ్యక్తి నా స్థానము గల వ్యక్తి బండ నుంచి నీళ్లు మీకు రప్పించాల నేను అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆయన హృదయంలోనికి ఏమొచ్చింది అతిశయమని లోక సంబంధమైనటువంటిది అది ఏదో వచ్చింది నేను అనే పదం నేను కాబట్టి వ్యాపారము చేశాను నేను కాబట్టి ఇల్లు ఇలా కట్టాను నేను కాబట్టి ఈ స్థలం ఇలా ఆపాను నేను కాబట్టి ఈ స్థలం ఇలా కొన్నాను చూడండి మనుషులు వాటిని బట్టి ఏం చేస్తున్నారు అతిశయిస్తున్నారు నేను కాబట్టి పిల్లల్ని ఇలా చదివించాను నేను కాబట్టి వీళ్ళని ఇంత చక్కగా తీర్చిదిద్దాను నేను కాబట్టి చక్కగా ఎవరికి ఆ వారికి ఈ విధంగా చేశాను మనుషులు అతిశయిస్తున్నారు దేన్ని బట్టి వారు చేసిన పనులను బట్టి కానీ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు జ్ఞాని
జ్ఞాని అంటే ఎన్ని రకాలుగా ఎన్ని ఎన్నిటి విషయంలో ఆ వ్యక్తి జ్ఞాని. ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు జ్ఞానులు. అలాగే నాసా సంస్థ ఉంది, వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఇస్రో సంస్థలో చేస్తున్న వాళ్ళందరూ జ్ఞానులు. జ్ఞానులు అంటే ఇదివరకు మనకు ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకుని పరిశోధించే విధానం ఏమంటారు? జ్ఞానము.